రాజమౌళి దిమ్ము తిరిగి షాక్ ఇచ్చాడండి. ఏంటో తెలుసా, ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకైతే ఇది మైండ్ బ్లాక్ అయ్యే హాట్ గాసిప్ అనే చెప్పాలి. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారు, వాళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి అనే విషయాల గురించి ఆరా తీస్తే ఓ సర్ప్రైజింగ్ విషయం తెలిసింది. ఇందులో ఎన్టీఆర్ ని ప్రతి నాయకుడిగా చూపించబోతున్నారట రాజమౌళి. ఎన్టీఆర్ రామ్ చరణ్ల మధ్య పోరు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కి వస్తే వీరిద్దరి వైరం మీదే తిరగబోతుందని తెలుస్తుంది. ఓ శక్తివంతమైన ప్రతి నాయకుడు వారిని కొట్టి కాకలు తీరిన మొనగాడు. ఇది రాజమౌళి సినిమా ఫార్ములా. మరోసారి అదే పందాలో రాసుకున్న కథ ఇదని కూడా తెలుస్తుంది. అయితే ఈసారి ప్రతి నాయకుడు మరింత పవర్ఫుల్ గా రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎన్టీఆర్ రూపంలోనండి ప్రతి నాయకుడు కథానాయకుడు మధ్య జరిగే ఎత్తుకు పై ఎత్తు లాంటి పోరే ఈ సినిమా. జైలవకుశాలో ఎన్టీఆర్ ప్రతి నాయకుడుగా కనిపించాడు. బహుశా ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన రాజమౌళిలో ఈ కొత్త ఆలోచన రేకెత్తించి ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం మరింత ఫిట్ గా తయారవడానికి ఎన్టీఆర్ కసరత్తును ప్రారంభించేశాడు. నవంబర్ 18 నుంచి ఈ మల్టీ స్టారర్ పట్టాలెక్కబోతుంది. సినిమా మొదలెట్టే ముందే కథని చెప్పటం రాజమౌళికి ఆనవాయితీ. మరి ఈసారి అదే పాటించి కథ చెబుతాడా, లేదంటే సిల్వర్ స్క్రీన్ పైన చూడమంటాడా అనేది చూడాలి.